అనౌన్స్మెంట్ లో మాత్రం జనసేన ముందు ముందుంటుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఇదే విధంగా రెండో అంశం చూసినట్లయితే, ఒక టాప్ బ్రేకింగ్స్ లో చూసినట్లయితే, సిబిఐ జేడి లక్ష్మీనారాయణ, సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణగా పేరు గడించినటువంటి లక్ష్మీనారాయణ దాదాపు ఐపీఎస్గా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత రాజకీయాల్లోకి వస్తానని చెప్పి రాజకీయాల ద్వారా వచ్చినటువంటి వ్యక్తిగా దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతాంగం యొక్క సమస్యల మీద అధ్యయనం చేయడంతో పాటు సామాజికంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అధ్యయనం చేయటం అనేటువంటి లక్ష్యంతో దాదాపు ఉద్దానం ప్రాంతం దగ్గర నుంచి రాయలసీమ ప్రాంతం వరకు ప్రతి ప్రాంతాన్ని కూడా ఆయన స్టడీ చేయటం జరిగింది. స్టడీ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం యొక్క సమస్యల మీద సుదీర్ఘమైనటువంటి అధ్యయనం చేయడం జరిగింది. ప్రతి ఒక్క విలేజ్ డెవలప్మెంట్ కావాలంటే విలేజ్మెంట్లో విలేజ్లోనే ఒక 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 అధ్యక్షుడు, ఒక దానికి సభ్యులు, ఆ సభ్యులు అంటే ఒక అధ్యక్షుడు అంటే ముఖ్యమంత్రి, అక్కడ మంత్రులు, ఒక ఎమ్మెల్యేలు అనేటువంటి ఒక దృక్పథం రావాలి. ఒక విలేజ్ని ఒక స్టేట్ హెడ్ క్యాపిటల్గా చూడాలనేటువంటి ఉద్దేశాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా అనేకమైనటువంటి ఆలోచన విధానాలతోటి, సరికొత్తమైనటువంటి విధానాలతోటి ఆయన వెళ్ళటం జరిగింది. అయితే ఒక కొత్త పార్టీ పెడతారు అనేటువంటి ప్రచారం గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఎప్పుడూ కూడా జేడి లక్ష్మీనారాయణ మనతో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ సందర్భంలో కూడా ఎక్కడ కూడా పార్టీకి సంబంధించి ఏదైనా కానీ త్వరలో ఆలోచించుకొని చెప్తాను అని చెప్పని శుతిమెత్తగా దాటవేస్తూ వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఇటీవల రెండు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో సిబిఐ జేడి లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని, తెలుగుదేశం పార్టీ నుంచి భీమిలి అభ్యర్థిగా సిబిఐ జేడి లక్ష్మీనారాయణ కంటెస్ట్ చేయబోతున్నారని దాదాపు ఖరారైనట్లుగా కూడా బయటికి సమాచారం అందుతూ ఉంది. నిన్న సాయంత్రం మంత్రి, తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత గంటా శ్రీనివాసరావు సిబిఐ జేడి లక్ష్మీనారాయణతో డిస్కస్ చేసి, ఏదైతే భీమిలి నుంచి నేను కంటెస్ట్ చేస్తున్నాను, గెలుస్తున్నాను, భీమిలి నియోజకవర్గం నుంచి మీరు కంటెస్ట్ చేస్తే బాగుంటుంది, నేను మరో నియోజకవర్గానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పినటువంటి పరిస్థితి, తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించినటువంటి పరిస్థితి. అయితే అక్కడ భీమిలి నియోజకవర్గంలో గత రెండు రోజులుగా లోకేష్ కంటెస్ట్ చేస్తాడనేటువంటి ప్రచారం విస్తృతంగా జరిగినటువంటి పరిస్థితి. కానీ లోకేష్ కాకుండా సిబిఐ జేడి లక్ష్మీనారాయణ తీసుకొచ్చి వైజాగ్ నార్త్ నుంచి లోకేష్ని కంటెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే జరుగుతున్నటువంటి అప్డేట్స్కి సంబంధించి మరింత సమాచారాన్ని రాజేందర్, పొలిటికల్ ఎడిటర్ రాజేందర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. యా ఓకే అరవింద్, అరవింద్ ఓకే అరవింద్ ఉన్నారు, ఓకే ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అరవింద్ లైన్లో ఉన్నారు. ఓకే అరవింద్, ఏంటి సిబిఐ జేడి లక్ష్మీనారాయణ సంబంధించి జరుగుతున్నటువంటి అప్డేట్స్ ఎట్లా చూడాలంటారు? గతంలో మీరు కూడా సిబిఐ జేడి లక్ష్మీనారాయణ ఇంటర్వ్యూ చేశారు, అప్పుడు కూడా ఆయన ఎక్కడ ఏ పార్టీకి వెళ్తారని చెప్పలేదు, పార్టీ పెట్టే ఉద్దేశానికి సంబంధించి కూడా ఎక్కడ ఆయన అనౌన్స్మెంట్ చేయనటువంటి పరిస్థితి ఉంది. కానీ తెలుగుదేశం పార్టీలో చేరటం అనేటువంటి అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి ఏ విధమైనటువంటి బలాన్ని చేకూరుస్తుంది, అదేవిధంగా సిబిఐ జేడి లక్ష్మీనారాయణకి ఏ విధంగా ఇది బలాన్ని తీసుకొచ్చే అంశంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది? వంశీ, గతంలో సిబిఐ జేడి లక్ష్మీనారాయణని మీరు ఒకసారి, నేను ఒకసారి మన ఛానల్ కోసం ఇంటర్వ్యూ చేసాం. ఆ సందర్భంగా కూడా ఎంత గుచ్చిగుచ్చి అడిగినా కానీ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కేవలం మేధోమథనం జరుగుతోంది, ఏ రకమైనటువంటి విధానంలో ఈ సమస్యల్ని, ఈ అంశాలని రాజకీయ యవనిక మీదకి తీసుకురావాలి అనేటటువంటి అంశాలని అదే దృష్టిలో ఆలోచిస్తున్నాం అంటూ ఆయన మూడు ప్రధాన అంశాల్ని మన దృష్టికి తీసుకొచ్చిన విషయం మనం గుర్తు చేసుకోవాలి. ఒకటి, మొదటిది గ్రామ స్వరాజ్యం, దాంట్లో ముఖ్యంగా రైతు రాజ్యం. రెండో ఒక కీలకమైన అంశం యువతకి సంబంధించిన సాధికారిత. మూడో అంశం విద్యార్థులని సరైన దారిలో పెట్టడం. ఈ మూడు అంశాలని కేంద్రంగా జరగాలి, రాజకీయాలన్నీ ఇటు చుట్టూ తిరగాలి అనేటటువంటి ఎజెండాతోటి నేను ముందుకెళ్తున్నాను, దానికోసమే మేధోమథనం చేస్తున్నాను అని చెప్పినటువంటి విషయం గుర్తు చేసుకోవాలి. ఇక అదే సందర్భంలో ఆయన పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకురావడానికి ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో కూడా ఆయన మాజీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ తోటి, అట్లాగే మాజీ ఐఏఎస్ అధికారి, లోక్సత్తా వ్యవస్థాపకుడు అయినటువంటి జయప్రకాష్ నారాయణ తోటి వీళ్ళందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా పార్టీలోకి అంటే ఏదో ఒక రాజకీయమైనటువంటి రూపం ఇవ్వాలి, మీ ఆలోచనలకి, మీ ఆలోచనలకి, మీ ఆచరణకి సరైనటువంటి కార్యరూపం ఇవ్వడానికి ఒక రాజకీయ పార్టీ, రాజకీయ వేదిక అవసరం అని చెప్పిన విషయం గుర్తు చేసుకోవాలి.
ఆ సందర్భంగా ఆయన లోక్సత్తాలో చేరతారంటూ ప్రచారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోక్సత్తా శాఖకు అధ్యక్షుడిగా వెళ్తారని కూడా ప్రచారం జరిగింది. ఆ నేపథ్యంలో అది ఆ రోజు ఆ ప్రకటన తాత్కాలికంగా వాయిదా పడింది, తర్వాత చేరతారనే ప్రస్తావనలు కూడా వచ్చినటువంటి విషయం గమనించాలి. ఇంకా లోక్సత్తాకి సంబంధించిన వాళ్ళు కూడా తమ ఆ సమావేశంలో పాల్గొని బయటకు వచ్చిన తర్వాత కూడా అటువంటి ప్రకటన వస్తుందని ఆశించామని చెప్పిన విషయాలు గుర్తు చేసుకోవాలి. మొత్తం మీద ఆయన తన ఎజెండాని తెలుగుదేశం పార్టీ ఎజెండాగా మార్చడంలో సక్సెస్ అవుతారా, తెలుగుదేశం పార్టీ ఆయన ఎజెండాని ఏ మేరకు మేనిఫెస్టోలో అంగీకరిస్తుంది, మేనిఫెస్టోలో ఆయన ఎజెండాని పెట్టడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఏ రకమైనటువంటి భావజాలాన్ని భావసారూప్యతని ఆయన ఎంచుకోబోతున్నారు అనేది కీలకమైనటువంటి చర్చనీయాంశంగా ఉంది. ఇంకా ఆయన కీలకమైనగా గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ఆయనకు సంబంధించినటువంటి ఊహాగానాలు వచ్చినాయి. ఆయన విద్యావంతులు ఎక్కువగా ఉండే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని, ముఖ్యంగా విశాఖ నుంచి పోటీ చేస్తారన్న వార్తలు వచ్చినాయి. విశాఖకి సంబంధించి విశాఖలో ఎక్కువగా ఉత్తరాది ప్రాంతం వాళ్ళ ప్రాబల్యం కొంత ఎక్కువగా ఉంటుంది, అదే సందర్భంలో విద్యాధికులు ఉంటారు అని చెప్పి ఆశించారు. అదే అయితే ఇటీవల కాలంలో గత వారం 10 రోజులుగా కీలకంగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా ఉన్న అంశం భీమిలీ నియోజకవర్గం. భీమిలీ నియోజకవర్గం ముఖ్యంగా రిషికొండ ఐటీ సెజ్ ఏదైతే ఉందో ఆ రిషికొండ ఐటీ సెజ్ భీమిలీ నియోజకవర్గంలో ఉండటం, భీమిలీ నియోజకవర్గంలో ఐటీ ఉద్యోగుల ఓట్లు, అదే సందర్భంలో స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఉద్యోగుల ఓట్లు ఇవన్నీ ఉండటం, భీమిలీకి ఒక చారిత్రక నేపథ్యంగా కూడా ఉంది. భారతదేశంలో 2వ మున్సిపాలిటీ భీమిలీ, కాబట్టి మొదట సూరత్ ఉండేది, ఆ తర్వాత 2వ మున్సిపాలిటీ భీమిలీ. ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి భీమిలీ నియోజకవర్గం నుంచి లోకేష్ని పోటీ చేయించాలన్న ఆలోచన తెలుగుదేశం పార్టీ ఉందని, అక్కడ కార్యకర్తల్లో కూడా లోకేష్ రావాలన్న కోరిక ఉందని, గండ్రా శ్రీనివాసరావు అందుకు సానుకూలంగా ఉన్నారన్న ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన లోకేషే పోటీ చేస్తారన్న క్లారిటీ వార్తలు బాగా విస్తృతంగా వినిపించినాయి. ఇంకా లోకేష్కి సంబంధించి కాసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది, ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారని. ఆ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఇక భీమిలీ నియోజకవర్గంలో జేడీ పోటీ చేసే అవకాశాలు మెరుగైనట్లుగానే మనం భావించాలి. వంశీ, యా ఓకే అరవింద్, ఓవరాల్గా చూసినట్లయితే అంటే భీమిలీ నియోజకవర్గానికి సంబంధించి అసలు భీమిలీ టికెట్ తెలుగుదేశం పార్టీలో అడిగి అవంతి శ్రీనివాస్కి భీమిలీ టికెట్ ఇవ్వకపోవడంతో అతను వైసీపీకి వెళ్ళి వైసీపీలో భీమిలీ నియోజకవర్గం వైపు కంటెస్ట్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ భీమిలీకి ఐటీ ఎక్కువగా ఉంది కాబట్టి అందుట్లో ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి లోకేష్ అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తే ఉత్తరాంధ్రలో ప్రభావం ఉంటుందని, లోకేష్ భీమిలీకి వెళ్ళి గంటా శ్రీనివాసరావుని మంత్రిగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావుని దాదాపు వైజాగ్ నార్త్కు పంపిస్తారనే ప్రచారం జరిగింది. కానీ అనుకోని పరిణామాల నేపథ్యంలో భీమిలికి జేడీ లక్ష్మీనారాయణ తీసుకొచ్చి గుంటూరు ఏదైతే వైజాగ్ నార్త్కి లోకేష్ని కంటెస్ట్ చేపించడం ద్వారా వైజాగ్ పార్లమెంట్కి గంటా శ్రీనివాసరావుని కంటెస్ట్ చేసేటువంటి ఆలోచన కనిపిస్తుందంటారా? మరి అదే నేపథ్యం అయినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంవీవీఎస్ మూర్తి మనవడు భరత్ లోకేష్కి తోడలుడుగా ఉన్నారో, ఏంటి ఇప్పుడు అక్కడ ఈక్వేషను దాదాపు ఒక హాట్ అంతా కూడా ఇంత ఇప్పటివరకు కృష్ణా జిల్లా గుంటూరులో ఉంది, ఒక్కసారిగా కూడా ఈ స్పీడ్ ఈ వేగం అంతా కూడా వైజాగ్ వెళ్ళిపోయినట్టుంది, ఏంటి అక్కడ ఉన్నటువంటి అనాలిసిస్ని ఎట్లా చూడొచ్చుంటారు? ఇప్పుడు భీమిలీ నియోజకవర్గం మీద కూడా మొదటి నుంచి కూడా ఎంవీవీఎస్ మూర్తికి సంబంధించిన ప్రభావం బాగా బలంగా ఉంటుందని చెప్పబడే నియోజకవర్గాలు అది కూడా ఒకటి. ఆయనకు సంబంధించినటువంటి సంస్థల ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతం, ఆయన ప్రభావం ప్రత్యక్షంగా ఉండే ప్రాంతం. గతంలో ఆయన పార్లమెంటుకి వెళ్ళటానికి ఆయనకు ప్రత్యామ్నాయంగా భీమిలీ టికెట్ కూడా గత కొన్ని దశాబ్దాల క్రితం తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన విషయం గుర్తు చేసుకోవాలి. మొత్తం మీద భీమిలీ నియోజకవర్గం మీద ఆయనకి గణనీయమైనటువంటి ప్రభావం చెప్పగలిగేటటువంటి ఎంవీవీఎస్ మూర్తి ప్రభావం ఇవాళకి ఉంది. ఆ నేపథ్యంలో ఎంవీవీఎస్ మూర్తి మనవడిగా ఉన్న శ్రీభరత్కి ప్రత్యక్షంగా ఎంపీ టికెట్ కాకుండా భీమిలీ టికెట్ ఇస్తారని కూడా మధ్యలో ఒక 15 రోజుల క్రితం వార్తలు వచ్చినటువంటి విషయం చూసాం. మొత్తం మీద శ్రీభరత్కి ఈసారి శ్రీభరత్కి ఇస్తారా లేదా, గంటా శ్రీనివాసరావు ఇంతకుముందే ప్రకటన ఇచ్చున్నారు నన్ను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి కాకుండా చంద్రబాబు నాయుడు కనుక ఆదేశిస్తే నేను పార్టీ పరమైన బాధ్యతలు తీసుకొని లేదా మరొక చంద్రబాబు అప్పగించే మరొక బాధ్యత తీసుకొని ఉండటానికి కూడా సిద్ధమన్నారు. కానీ అదే సందర్భంలో ఒకటే సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరుకి ముఖ్యంగా తోడల్లుళ్ళుగా ఉన్న ఇద్దరికి ఒకటే నియోజకవర్గంలో సీట్లు ఇవ్వటాన్ని తెలుగుదేశం పార్టీ సిద్ధపడుతుందా లేదా చూడాలి. ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు ఆయన తన సామాజిక వర్గంలో కూడా బలమైన నాయకుడిగా చెప్తారు. ఆ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు గతంలో
విశాఖ పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేసినటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ నేపథ్యంలో విశాఖ పార్లమెంటు స్థానం గంటా శ్రీనివాసరావు, శ్రీభరత్ ఇద్దరి మధ్యలో ఎవరికి ఇవ్వబోతున్నారనేది సర్వత్రా ఆసక్తికరంగా ఉంది. ఆసక్తికరంగా ఉండటమే కాదు, అత్యంత రాజకీయ సమీకరణాలను కూడా ఆ రకమైనటువంటి అట్రాక్షన్ దిశలో తీసుకెళ్తున్నటువంటి విషయం గమనించాలి వంశీ. అట్లాగే చూసినట్లయితే అరవింద్, ఓవరాల్గా పార్టీకి సంబంధించి ఏదైతే విశాఖలో ఇప్పటికే పార్టీ తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉందని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా డిఫరెంట్ ఆఫ్ స్ట్రాటజీస్ చేయటం జరిగింది. అక్కడ బలమైన అభ్యర్థులను రంగంలో దిగింపెట్టే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఏంటి ఓవరాల్గా విశాఖలో ఉండేటువంటి ఆ ట్రెండ్ మరింత ఉత్తరాంధ్ర మీద ఆ ప్రభావం చూపిస్తుందంటారా? ఏదైతే జేడీ లక్ష్మీనారాయణ కనుక భీమిల నుంచి కంటెస్ట్ చేసినట్లయితే ఓవరాల్గా దీని ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీకి ఇంటలెక్చువల్ పర్సన్స్లో కానీ లేదా ఆయన ఐడియాలజీని యాక్సెప్ట్ చేసేటువంటి వ్యక్తుల్లో కానీ దీని ప్రభావం ఎంతవరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది? జేడీ లక్ష్మీనారాయణ విషయానికి వచ్చేసరికే గతంలో ఆయన ముఖ్యంగా ఓబులాపురం మైనింగ్ కేసు, జగన్ అక్రమాస్తుల కేసు, ఈ రెండు కేసుల సందర్భంగా ఆయన ఒక ఛాంపియన్గా ఒక హీరోయిక్ ఫీలింగ్ వచ్చినటువంటి విషయం వాస్తవం. ఆ తర్వాత కాలంలో ఆయన రాజకీయాల్లో కార్యాచరణ దిశగా పూర్తి స్థాయి పార్టీ దిశగా వెళ్ళటానికి చేసిన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో సఫలీకృతం కాలనే నేపథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో రావడం మూలంగా తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంది. మరొక కీలకమైన అంశం ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ పార్లమెంటు స్థానంలో విద్యాధికులు అధికంగా ఉండేటటువంటి నియోజకవర్గం, అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికంగా ఉండేటటువంటి సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయినటువంటి పలు సంస్థలు ఉన్నాయి. అక్కడ హెచ్పిసిఎల్ ఉంది, బీపీసీఎల్ ఉంది, సెయిల్ ఉంది, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది, అట్లాగే పోర్ట్ ట్రస్ట్ ఉంది, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉంది, షిప్పింగ్ కార్పొరేషన్ ఉంది, ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది. ఇటువంటి కీలకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రక్షణ శాఖ సంస్థలు ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో విద్యాధికుల పాత్ర కూడా గణనీయంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ జరిగేటటువంటి పోటీ మాత్రం ఆసక్తికరంగా ఉంది. ఆ స్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీజేపీ ఎంపీ మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేస్తారా, ఆయన వేరే పార్టీ వైపు చూస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. వీటన్నిటి నేపథ్యంలో అక్కడ జరగబోయే సమీకరణాలు మాత్రం మీరన్నట్లుగా ఇన్నాళ్ళు కృష్ణా జిల్లా రాజకీయాలు హాట్గా ఉంటే ఇప్పుడు విశాఖపట్నం జిల్లా రాజకీయాలు మొత్తం 13 జిల్లాల్లో హాట్ రాజకీయాలుగా, విఐపీ రాజకీయాలుగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే గమనించాలి.